దాదాపుగా నాలుగు దశాబ్దాలుగా హోంశాఖ ఎప్పుడూ ముఖ్యమంత్రి దగ్గర లేదు ఈసారి మాత్రం మంత్రివర్గ విస్తరణలో కేటాయింపు చేసే వరకు స్వయంగా ఆయనే పర్యవేక్షించుకున్నట్లుగా తెలుస్తోంది అయితే పదేళ్ల పాలనలో పోలీస్ శాఖపై ప్రజల్లో సదాభిప్రాయం లేదని దీన్ని రూపుమాపడమే టార్గెట్ గా పెట్టుకున్నట్లుగా తెలుస్తోంది ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి విక్రాంత్ అందజేస్తారు విక్రాంత్ థ్యాంక్ యూ శిరీష మొత్తానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాట్లో కూడా పీసీసీ చీఫ్గా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి పాత్ర మాత్రం మరవలేదని చెప్పుకోవాలి దీంట్లో భాగంగానే ఏఐసిసి అధిష్టానం కూడా రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేస్తూ కూడా నిర్ణయం తీసుకుంది ఆ తర్వాత కూడా పదకొండు మంది మంత్రులుగా కూడా ప్రమాణ స్వీకారం చేశారు ఇంకా ఆరుగురు మాత్రం ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంది ఈ నేపథ్యంలోనే ముఖ్యమైన శాఖలు కూడా కొన్ని ఇంకా సీఎం దగ్గరే ఉన్నటువంటి పరిస్థితి ఉంది దానికి సంబంధించి హోంశాఖ అదేవిధంగా మున్సిపల్ శాఖ రెండు శాఖలు కూడా కీలకమైన శాఖలు ఈ రెండు శాఖలు కూడా స్థానికి మాత్రం రేవంత్ రెడ్డి దగ్గరే ఉన్నాయి ఈ రెండు శాఖలే కాదు విద్యాశాఖకు సంబంధించి కూడా ఇంతవరకు ఎవరు కూడా ఇవ్వని పరిస్థితి ఉంది విద్యాశాఖ కూడా చాలా కీలకమైన శాఖ ఎందుకంటే వాస్తవానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటులో కూడా విద్యాశాఖ కీలకమని చెప్పుకోవాలి ఉద్యోగాలు ఇప్పించి ఇచ్చినప్పటికీ టీఎస్పీఎస్సిలో కూడా ఒక గందరగోళం నెలకొంది అనేక కూడా పేపర్ లీకేజీలు జరిగాయి ఈ నేపథ్యంలో కూడా పేపర్ లీకేజీలకు బాధ్యులను కూడా చేస్తూ కూడా టీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వం పైన కూడా నిరుద్యోగులు పెద్ద ఎత్తున విరుచుకబడ్డ పరిస్థితి కనిపిస్తూ ఉంది ఒక్కో ఎగ్జామ్ కూడా రెండు సార్లు పెట్టినా కానీ ఇప్పటివరకు కూడా ఫలితాలు రాని పరిస్థితి కనిపిస్తూ ఉంది దానికి సంబంధించి మరోసారి కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకోనుంది దానికి సంబంధించి కూడా నిన్న కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా స్వయంగా ప్రక్షాళనకు సంబంధించి కూడా నిన్న టీఎస్పీఎస్సీకి సంబంధించి టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్దన్ రెడ్డిని కూడా పిలిచిన సందర్భం ఉంది రెండు రోజుల్లోగా పూర్తి అంశాలతో కూడా తన దగ్గరికి రావాలని ఆదేశించాడు ఆదేశించిన కాసేపటికే టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్దన్ రెడ్డి కూడా రాజీనామా చేసిన పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలో మరి కాసేపట్లో కూడా టీఎస్పీఎస్సీకి సంబంధించిన సభ్యులు కూడా రాజీనామా చేసే అవకాశం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది ఈ విద్యాశాఖ కూడా కీలకంగానూ ఉంది అందుకే విద్యాశాఖ కూడా ఏ ఏ ఒక్కరికి కూడా ఇవ్వని పరిస్థితి నెలకొంది విద్యాశాఖను తన దగ్గర ఉంచుకొని గతంలో టీఎస్పిఎస్సి సభ్యులను కావచ్చు టీఎస్పిఎస్సి చైర్మన్ కావచ్చు పేపర్ లీకేజ్లకు కావచ్చు పేపర్ లీకేజ్లకు కూడా దాదాపు నూట యాభై మందికి పైగా కూడా అరెస్టులు జరిగాయి వాళ్ళని జైల్లో పెట్టిన పరిస్థితి ఉంది అయినా ఇంకా ఆ అరెస్టుల పరంపర కొనసాగుతూనే ఉంది ఈ నేపథ్యంలో విద్యాశాఖ కీలకంగా ఉంది ఎవరికి విద్యాశాఖ ఇస్తారనేసి కాంగ్రెస్ పార్టీ కూడా యోచిస్తుంది కానీ ఈ రోజు వరకు కూడా విద్యాశాఖ ఎవరికి ఇవ్వలేదు తన ముఖ్యమంత్రి దగ్గరే పెట్టుకున్నాడు రేవంత్ రెడ్డి ఎవరు ఖచ్చితంగా ఈ టీఎస్పీఎస్సీకి లీకేజీలకు సంబంధించి కావచ్చు నిరుద్యోగుల పట్ల అలసత్వం ప్రదర్శించిన వాళ్ళు కావచ్చు వారందరినీ జైల్లో పెట్టాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ఉంది దాంట్లో భాగంగానే విద్యాశాఖ కూడా ఎవరికి ఇవ్వకుండా ముఖ్యమంత్రి వద్దనే రేవంత్ రెడ్డి వద్దనే ఈ శాఖ ఉంది ఇక మున్సిపల్ శాఖ మున్సిపల్ శాఖ గతంలో కూడా స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ తనయుడు కేటీఆర్ దగ్గరే ఉన్న పరిస్థితి ఉంది ఐటీ శాఖతో పాటు మున్సిపల్ శాఖ కూడా చూసిన సందర్భంలో మున్సిపల్ శాఖలో కూడా భారీ అవినీతి జరిగిందనేది రేవంత్ రెడ్డి భావన దీనికి సంబంధించి కల్వకుంట్ల కుటుంబాన్ని జైలు పాల్ చేస్తా అనేసి ఎన్నికల సమయంలో కావచ్చు ఎన్నికలకు ముందు తాను పీసీసీగా ఉన్న సమయం అంతా కూడా ఎన్నికల సమయంలో కూడా కేటీఆర్ కుటుంబాన్ని కేసీఆర్ కుటుంబాన్ని కల్వకుట్ల కుటుంబాన్ని ప్రత్యేకంగా జైల్లో పెడతాననేసి శపథం చేశాడు రేవంత్ రెడ్డి దాంట్లో భాగంగానే ఇటు మున్సిపల్ శాఖ కూడా తోలుత ఇటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆశించినప్పటికీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మున్సిపల్ శాఖకి ఇవ్వబోతున్నారని అనుకున్నప్పటికీ కేవలం అతనికి ఆర్ అండ్ వీక్ శాఖకు సంబంధించే ఇటు కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఇచ్చిన పరిస్థితి ఉంది మున్సిపల్ శాఖ కూడా తన దగ్గరే ఉంచుకున్నాడు కల్వకుంట్ల కుటుంబాలకు సంబంధించి ముఖ్యంగా కేటీఆర్కి సంబంధించి ఖచ్చితంగా జైలుకు పంపాలనే ఉద్దేశం తోటే ఇటు రేవంత్ రెడ్డి తన దగ్గర ఉంచుకున్నాడు అనేది మాత్రం కాంగ్రెస్ పార్టీ భావిస్తూ ఉంది బీఆర్ఎస్ పార్టీ కూడా అదే అనుమానాన్ని వ్యక్తం చేస్తూ ఉంది ఇక హోంశాఖ హోంశాఖ కూడా ఏ సారి కూడా ఇటు తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా కేసీఆర్ రెండు సార్లు ముఖ్యమంత్రి అయ్యాడు ఆ రెండు సార్లు కూడా మొదటగా మాత్రం నాయన్ నరసింహారెడ్డికి హోంశాఖ ఇచ్చాడు కీలకమైన హోంశాఖ ఆ తర్వాత కూడా మొన్నటి వరకు ఇటు మహమ్మద్ అలీకి కూడా హోంశాఖ ఇచ్చిన పరిస్థితి ఉంది కానీ మొదటిసారి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిసారి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభుత్వంలో వచ్చింది అయినా కానీ హోంశాఖ కీలక శాఖ మాత్రం ఏ ఒక్కరికి ఇవ్వలేదు మొదటగా మాత్రం ఉత్తమ్ కుమార్ రెడ్డికి గతంలో ఆర్మీలో పనిచేసిన అనుభవం కావచ్చు సుదీర్ఘంగా ఇటు పీసీసీగా చేసిన అనుభవం కావచ్చు గతంలో మంత్రిగా పనిచేశాడు అనేక సార్లు ఓటమి లేకుండా ఐదు సార్లు కూడా ఎమ్మెల్యేగా ఎన్నికైన పరిస్థితి ఉంది ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ నేపథ్యంలో కీలకమైన హోంశాఖ కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఇస్తారని భావించినప్పటికీ అతనికి సివిల్ సప్లైతో పాటు సివిల్ సప్లై ఇచ్చిన నేపథ్యంలో కూడా అతనికి హోంశాఖ ఇవ్వని పరిస్థితి ఉంది హోంశాఖ కూడా ముఖ్యమైన హోంశాఖ రేపు రేవంత్ రెడ్డి వద్ద ఉంచుకున్నాడు ఈ హోంశాఖలో కూడా అనేకమైన అవినీతి ఆరోపణలు ఉన్నాయని గతంలో కూడా బీహారీ బ్యాచ్ అనేసి కూడా ఈ ఈ ఐపీఎస్లకు కూడా పేరు పెట్టాడు ముఖ్యమైన సీఎంఓలో ఇటు సెక్రటేరియట్లో కూడా ఈ బీహారీ బ్యాచ్కి సంబంధించిన వాళ్ళే బీహారీ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళే ఎక్కువగా ఐపీఎస్లు ఉన్నారనేది మొదటి నుంచి రేవంత్ రెడ్డి కావచ్చు కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తూ ఉంది దానికి సంబంధించి అనేక సార్లు కూడా ఇటు సచివాలయం వద్దకు కూడా వెళ్లిన పరిస్థితి ఉంది రేవంత్ రెడ్డి ఈ నేపథ్యంలోనే కీలకమైన హోంశాఖకు సంబంధించి పైనుంచి డీజి స్థాయి నుంచి కూడా కింది వరకు కూడా ఒక ప్రక్షాళన చేయాలనే ఉద్దేశంతో మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది దాంట్లో భాగంగానే హోంశాఖకు ఇంతవరకు కూడా ఎవరికి ఇవ్వలేదు అవసరమైతే ఆ ప్రక్షాళన చేసిన తర్వాత వేరే వాళ్ళకి ఇచ్చే అవకాశం మాత్రం కనిపిస్తూ ఉంది ఇంకా ఆరుగురు కూడా మంత్రి పదవులు చే నిర్వర్తించాల్సి ఉన్న నేపథ్యంలో కూడా ఎవరో ఒకరికి ఇచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది కానీ ఆ లోపే చేయాల్సిన ప్రక్షాళన కూడా చేసే ఉద్దేశం మాత్రం కనిపిస్తూ ఉంది దీనికి సంబంధించి గతంలో కూడా తొమ్మిదిన్నర సంవత్సరంలో వాస్తవానికి కొంత ఫ్రెండ్లీ పోలీస్ అనే భావన ఏర్పడినప్పటికీ బయటికి మాత్రమే ఫ్రెండ్లీ లోపల మాత్రం నో ఫ్రెండ్లీ అనేది కాంగ్రెస్ పార్టీ భావిస్తూ ఉంది అనేకమైన కేసులు ఇటు స్వయంగా మీ పిసిసిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి మీదనే కావచ్చు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతల మీద కూడా జిల్లాల వారిగా కూడా ఏ చిన్న గల్లీ లీడర్ కానిచ్చి పిసిసిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి వరకు ప్రతి ఒక్కరి మీద ఒక కక్షపూరితంగా బీఆర్ఎస్ ప్రభుత్వం పోలీసుల్ని ఉసిగొల్పి అనేకమైన కేసులు పెట్టింది అనేది మాత్రం కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తూ ఉంది దాంట్లో భాగంగానే ఇటు హోంశాఖను తన దగ్గర ఉంచుకొని గతంలో పీసీసీగా ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా మిత్తికి మిత్తి వసూలు చేస్తాం లెక్కలు రాసి పెట్టుకుంటున్నాం ప్రతి ఒక్క అధికారి లెక్కలు మేము పెట్టుకుంటున్నాం మిత్తితో సహా వసూలు చేస్తాం అనేసి కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి అనేక కూడా ఆరోపించిన పరిస్థితి ఉంది దాంట్లో భాగంగానే ఇటు హోంశాఖ కూడా ప్రస్తుతం రేవంత్ రెడ్డి వద్దే ముఖ్యమంత్రి వద్దే ఉన్న నేపథ్యంలో కూడా ముఖ్యమైన ప్రక్షాళన కూడా జరగబోతుందని తెలుస్తూ ఉంది ఈ రోజే కాసేపటి క్రితమే కూడా ముఖ్యమైన మూడు కమిషనర్లని కూడా కమిషనర్లను కూడా ఇటు మార్చిన పరిస్థితి ఉంది దానికి సంబంధించి ప్రక్షాళన మొదలైందని చెప్పుకోవచ్చు ముఖ్యమంత్రిగా పదవి స్వీకారం చేసిన మరుసటి రోజే ఇటు పోలీస్ శాఖకు సంబంధించి కూడా రివ్యూ నిర్వహించాడు రివ్యూలో ఎవరెవరు అవినీతి పనులు ఉన్నారు ఎవరెవరిని అటాచ్ చేశారు అనే దాని మీద ఇటు అదేవిధంగా బీఆర్ఎస్ ప్రభుత్వం ఎవరికూ ప్రభుత్వానికి అనుకూలంగా చేశారు ఇతరులు అసలు ప్రజలను పట్టించుకోకుండా ప్రజలకు అవకాశాలు ఇవ్వకుండా కూడా ప్రభుత్వానికి లొంగి పనిచేసింది ఎవరు అనేది ఆ శాఖకు సంబంధించి మాత్రం వివరాలు అడిగి తెలుసుకుంటూ దానికి సంబంధించి కూడా మరో వారం రోజుల్లోనే ఒక స్పష్టమైన సమాచారం వచ్చే అవకాశం కనిపిస్తుంది ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఈ నేపథ్యంలోనే ఒక తనకు ఆధారాలు లభ్యమైన వెంటనే ఇటు ప్రక్షాళన చేయాలనే ఉద్దేశంతో మాత్రం ఉన్నాడు దానికి సంబంధించి ఈ రోజు ఈ కమిషనర్ మూడు కమిషనర్ రేట్లను కూడా మార్చడం జరిగింది దీనికి సంబంధించి ఒక అడుగు ముందుకేసిరని చెప్పుకోవచ్చు రేవంత్ రెడ్డి మొత్తానికి ఈ విద్యాశాఖకు సంబంధించి హోంశాఖకు సంబంధించి అదేవిధంగా ఈ ముఖ్యమంత్రి వద్ద ఉండడం మాత్రం ఒక విధంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు కూడా సహకార చెప్పుకోవాలి ఎందుకంటే హోంశాఖ ముఖ్యమైన హోంశాఖకు ఎవరికి ఏ సీనియర్ నేతకి ఇవ్వకుండా తన దగ్గర పెట్టుకుంటే వాస్తవానికి గ్రూప్ రాజకీయాలకు పేరుగా చెప్పుకోవచ్చు కాంగ్రెస్ పార్టీ కానీ ఈ శాఖలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వద్ద ఉన్నా కానీ ఏ ఒక్క సీనియర్ మంత్రి కూడా ఎవరు కూడా కిక్కుమరనే పరిస్థితి ఉంది దీనికి ప్రధాన అర్హుడు రేవంత్ రెడ్డి అని వాళ్ళు కూడా భావిస్తున్నట్లుగా తెలుస్తా ఉంది ప్రక్షాళన చేసిన తర్వాతనే ఈ విద్యాశాఖకు సంబంధించి కావచ్చు హోంశాఖకు సంబంధించి కావచ్చు ఆ తర్వాతనే మున్సిపల్ శాఖకు సంబంధించి కావచ్చు ఏదైతే ప్రక్షాళన చేయాలి కాంగ్రెస్ పార్టీ భావిస్తూ ఉందో ఆ ప్రక్షాళన చేసిన అనంతరమే మిగతా మంత్రిత్వ శాఖలు కూడా వేరే వారికి ఇచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం చాలా సీరియస్గా తీసుకుంది ఈ విషయాన్ని తొమ్మిదిన్నర సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది కానీ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటులో మాత్రం తొమ్మిదిన్నర సంవత్సరాలు ఆలస్యమైందని చెప్పుకోవాలి మూడవసారి మాత్రం ఇటు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కావచ్చు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు కావచ్చు వీరందరి ప్రోత్బలంతో మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది ఏర్పడిన తర్వాత మాత్రం ఈ తొమ్మిదిన్నర సంవత్సరాలు కేసీఆర్ కల్వకుంట్ల కుటుంబం ఇటు కాంగ్రెస్ పార్టీ నేతలపైన చేసినటువంటి ఫిర్యాదులు కావచ్చు ఆరోపణలు కావచ్చు అక్రమ అరెస్టులు కావచ్చు వీటన్నిటి పైన కూడా దృష్టి పెట్టింది ఇప్పటికే కొంతమంది నేతలు కూడా ఇప్పటికే టీఎస్పిఎస్సి ఇంతకుముందు చెప్పుకున్నట్టు టీఎస్పీఎస్సీ జనార్దన్ రెడ్డి చైర్మన్ ఏకంగా రాజీనామా చేసిన సందర్భం ఉంది కేవలం నిన్న రివ్యూ నిర్వహించారు రివ్యూ కూడా స్వయంగా ముఖ్యమంత్రి పాల్గొన్నాడు ముఖ్యమంత్రి పాల్గొన్న ఈ రివ్యూలో కూడా టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్దన్ రెడ్డి పాల్గొన్నాడు రెండు రోజుల్లో పూర్తి ఆధారాలతో తన వద్దకు పూర్తి సమాచారంతో రావాలని ఆదేశించిన పరిస్థితి ఉంది కానీ ఆ కేవలం రెండు రోజుల్లో రెండు రోజుల్లో రావాలని ఆర్డర్ ఇస్తే రెండు గంటలు కాకముందే కూడా రాజీనామా చేసిన సందర్భం ఉంది ఈ నేపథ్యంలోనే టిఎస్పిఎస్సి మీద కూడా ఇటు రేవంత్ రెడ్డి ప్రధానంగా గురిపెట్టాడని చెప్పుకోవాలి ఇటు టిఎస్పీఎస్సి ఒక విద్యాశాఖకు సంబంధించి కాదు అనేకమైన యూనివర్సిటీలలో కూడా అక్రమ అరెస్టులు ఉన్నాయి అనేసి అదేవిధంగా అక్రమంగా ఇటు చాలా ఉద్యోగ భర్తీలు ఉన్నాయి అదేవిధంగా వాస్తవానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడంలో కూడా నిరుద్యోగుల పాత్ర మరవలేనిది నిరుద్యోగులకు ఏదైతే పేపర్ లీకేజ్లు కావచ్చు ఇటు విద్యార్థులకు సంబంధించి ఇటు పరీక్షలు పెట్టినా కానీ ఫలితాలు రాని పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలోనే విద్యార్థులంతా కూడా ఇటు కాంగ్రెస్ వైపే ఉన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడల్లో కూడా కీలక పాత్ర ఇచ్చారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటి ఏడాదిలోనే రెండు లక్షల ఉద్యోగాలు నియమిస్తామనేసి స్వయంగా ఇటు రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ అదేవిధంగా రేవంత్ రెడ్డి కూడా అనేక బహిరంగ సభల్లో కూడా చెప్పారు ఒకవేళ రెండు లక్షల ఉద్యోగాలు మొదటి సంవత్సరంలోనే మేము ఫుల్ఫిల్ చేయకపోతే నిరుద్యోగ బృతిస్తాం మూడు మూడు వేలు అనేసి చెప్పడం జరిగింది గతంలో కూడా సీఎం కేసీఆర్గా ఉన్న సమయంలో కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నిరుద్యోగులకు నిరుద్యోగ గుర్తిస్తామన్నారు కానీ ఈ రోజు వరకు కూడా ఇవ్వని పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలోనే ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది ఏర్పడిన తర్వాత ఒక జాబ్ క్యాలెండర్ కూడా ఇప్పటికే విడుదల చేశారు ఏ రోజైతే ఆ జాబ్ క్యాలెండర్లో ఏ శాఖకు సంబంధించి అవసరమైతే గ్రూప్ టూ కావచ్చు గ్రూప్ వన్ కావచ్చు గ్రూప్ ఫోర్ కావచ్చు గ్రూప్ త్రీ కావచ్చు సివిల్స్ ఇట్లాంటిది సంబంధించి ఎగ్జామ్స్ ఏ రోజు పెట్టాలనేసి కూడా ఆ జాబ్ క్యాలెండర్ ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ విడుదల చేసింది ఆయా తేదీలకు కూడా ఖచ్చితంగా ఆ ఎగ్జాములు పెడతామనేసి మాత్రం కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది దానికి సంబంధించి ఇటు యూనియన్ అనుబంధ సంఘాలు అనేటటువంటి ఎన్ఎస్విఐ అదేవిధంగా యూత్ కాంగ్రెస్కి సంబంధించిన అధ్యక్షులు కూడా ఆ పనిలో ఉన్నారు ఆ ఉద్యోగ అవకాశాలకు సంబంధించిన పనిలో ఉన్నారు అవసరమైతే లోక్సభ ఎన్నికలు ఉన్నాయి భవిష్యత్తులో కేవలం కొద్ది రోజుల్లోనే లోక్సభ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఆ నోటీస్ పీరియడ్ ఆ నోటిఫికేషన్ రాకముందే విద్యార్థులకు సంబంధించి ఉద్యోగ నోటిఫికేషన్లు ఉండే అవకాశం మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తా ఉన్నాయి రైట్ థ్యాంక్ యూ 欢迎哥。 సీఎం రేవంత్ రెడ్డి డీజీపీ ఆఫీస్ కి వెళ్లి ఉన్నతాధికారులతో సమీక్షించారు ప్రాయంగా వెల్లడించారు శాఖకు సంబంధించి అయితే లోకల్ ఎమ్మెల్యేలు మంత్రుల కనుసన్నల్లో పోలీస్ అధికారుల బదిలీలు పోస్టింగ్లు జరిగాయని పైరవీలతో ఆ శాఖకు చెడ్డ పేరు వచ్చిందనే సాధారణ అభిప్రాయం నెలకొనడంతోనే దాన్ని పోగొట్టడంపై ఫోకస్ పెట్టినట్లుగా తెలుస్తోంది అధికార పార్టీకి అనుకూలంగా పోలీస్ శాఖ వ్యవహరిస్తోందంటూ ప్రజల్లో నెలకొన్న అభిప్రాయమే అంతేకాకుండా ఇంతకాలంగా ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ లోనే అలాంటి భావనే ఉంది